ఈ కాళేశ్వరం 20వ పిల్లర్ ముందు గొయ్యి, మేడిగడ్డ 16 నెంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం, దాంతోపాటు గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు పట్టే పరిమాణము, గేట్లు ఎత్తేప్పుడు మరిన్ని గోతులకు అవకాశం. దీనికి సంబంధించి 7వ బ్లాకు పిల్లర్ నెంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో 4 మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి ఏర్పడింది. మీది మెడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16 నెంబర్ గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి ఈ గొయ్యి కనిపించింది. గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి ఎవరో కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూభౌతిక భూసాంకేతిక పరీక్షలను పూర్తి చేసిన తర్వాత మెడిగడ్డ కింద అగాధం సైజు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. బ్యారేజీ కింద అగాధం కారణంగానే పిల్లర్లు కుంగాయని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. సో ఇది విషయం. తెలంగాణకు సంబంధించి 1 లక్ష కోట్లు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి 1 లక్ష కోట్లు ఇగో ఇట్లా నీళ్ల పాలు చేసిర్రా లేదా, అది ఉపయోగపడతాదా లేదా? అటు కేసీఆర్ సర్కారు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు, రెండు కూడా ఒకరిపై ఒకరు నిపుణులు నెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల సొమ్ముకు సంబంధించినటువంటి 1 లక్ష కోట్ల రూపాయలు ఏం కావాలి అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. కప్రప్రసాద్ గారు చెప్తారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం లేదు, ఎందుకంటే వాళ్ళ సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఊర్లు కూడా కాళేశ్వరం ముంపులు అవి పోయినటువంటి అనుభవం ఉంది. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ తిరిగిరు. దీన్ని ఎట్లా చేయొచ్చు అంటారు ప్రసాద్ గారు? అసలు ఈ కాళేశ్వరం 1 లక్ష కోట్లు వృధానా? ఏమైనా అవకాశం ఉంటుందా? ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఏమైనా దొరుకుతుందా? అసలు ఇది ఫస్ట్ దీన్ని కొద్దిగా మనం చూసుకుంటే ప్రాణహిత చెవేళ్ళ నుంచి దీన్ని కాళేశ్వరం బ్యారేజ్గా మార్చారు. అసలు ప్రాణహిత చెవేళ్ళ తెలంగాణకి ఎట్లా ఉపయోగం? దీనికి ఏ రకంగా దీన్ని డెవలప్ చేయాలనే దాని మీద అప్పటి రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ఒకటి ఉంది మన దగ్గర. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో ఉన్న ఇంజనీర్లు అందరూ దీని మీద ఒక రిపోర్ట్ రెడీ చేశారు. ఓకే, ఈ రిపోర్ట్ను మనము తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అప్పుడు అసెంబ్లీలో మన అసెంబ్లీ కమ్యూనిటీ హాల్లో ఒక సమావేశం పెట్టి తెలంగాణ ఎమ్మెల్యేలు, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ మనం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాం అక్కడ. ఓకే, అసలు నీళ్ళు ఎట్లు వస్తాయి, ఎందుకు వస్తాయి, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఏంటనేది. దీన్ని ఆ ప్రాజెక్ట్ని, ఆ రిపోర్ట్ను కేసీఆర్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఇస్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పోయి, ఓకే, దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని ప్రణాళిక చేయాల నుంచి కాళేశ్వరంకు తీసుకొచ్చారు. అసలు వాస్తవం కాళేశ్వరం దగ్గర ఎందుకు తెచ్చిండు, కాళేశ్వరం ఏంటంటే దాని వెనక సవరక్ష కారణాలు ఉన్నాయి. ఏదో మహారాష్ట్రలో ముంపు తగ్గుతుందని, నీ మహారాష్ట్రలో ముంపు తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణను ముంచిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. అప్పుడు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్రతో మాట్లాడి తెలంగాణకు అనుకూలంగా చేస్తున్నాను ఏవో చాలా కథలు చెప్పి మొత్తానికి కాళేశ్వరాన్ని తీసుకొచ్చారు. కాళేశ్వరం కడుతున్నప్పుడు కూడా చాలామంది ఇంజనీర్లు చాలామంది చెప్పారు, ఎందుకంటే ఇక్కడ కొంత ఇబ్బంది అవుతుంది, ఇట్లా కట్టడం బాగలేదు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను కడుతున్నా, నేనే ఇంజనీర్ను, నా మస్తిష్కంలోంచి వస్తుంది ఇదంతా, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి ఇంజనీర్లను దబాయించిన సంగతి నీకు నాకు అందరికి తెలుసు. ఇప్పుడు ఏమంటుండు, నాకేం సంబంధం అంటుండు. అయితే ఎక్కడ కూడా మనకు, అందుకనే శాస్త్రాలు ఏం చెప్తాయి, ఎక్కడ కూడా ఏంటంటే కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలి అనేది స్పష్టం. అది ఎవరి పని వాళ్ళు చేయడరా బాబు అంటే, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేయకుండా కుక్క పని గాడిది, గాడిద పని కుక్క చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. గాడిది నష్టపోయింది, కుక్క నష్టపోయింది, తెలంగాణ ప్రజలు నష్టపోయారు పూర్తిగా. అంటే ఈ సందర్భం ఎట్లుందంటే, ఈ గొయ్యి ఇదే కాదు, నువ్వు ఇంకా పోతున్నా కొద్ది కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా అనేక రకాల గోతులు కనబడితే ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకు ఎదురవుతుంది అంటే, ఒకటి రెండు అంశాలు ఇక్కడ మనం చూసుకోవాలి. ఒకటేమో ఆగం కంప్లీట్ అయిపోవాలి, నేను చెప్పినట్టు డెడ్ లైన్లో కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోవాలంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఉదాహరణకు ఒక దగ్గర పెద్ద బండ వచ్చింది, దాన్ని తొలవాలి. బండం తొలవాలంటే నువ్వు ఇమ్మీడియట్ కావాలంటే మరి డైనమైట్లు పెడతావు, చుట్టుపక్కల ఉండే నిర్మాణాలకు ఇబ్బందులు వస్తాయి. సరే, ఇది చిన్న నేను దానికి వేరే అంశం చెప్తాను. కాదు, దానికి కొద్దిగా ఆలోచన చేయాలంటే 4 రోజులు ఆలస్యం అవుతుంది. కానీ వీళ్ళు ఏంది, మేము ప్రపంచంలోనే అత్యంత త్వరగా ప్రాజెక్ట్ కట్టినాము అనే పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఇంకోటి అందులో లేకుండే. అప్పుడు దాని తర్వాత అనేక రకాల అవినీతి. నీకు ఈ అవినీతి కూడా ఎట్లా జరిగింది, ఎందుకు వచ్చింది అంటే, ప్రతి అంశంలో బయట ఉండే రేటు కంటే 3 రెట్లు కాళేశ్వరంలో ఎక్కువ. ఎందుకు ఎక్కువ? సరే, కాంట్రాక్టర్ ఇంట్లో అంత తిన్నాడు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు ఎక్కువ అంటే, నీకు త్వరగా పని అయిపోవాలి, త్వరగా పని అయిపోలే అధికంగా సిబ్బందిని పెట్టాలి, అంచనాలు విపరీతంగా పెరుగుతాయి కదా, పెంచేసారు కదా. కాబట్టి ఈ రకాల అన్ని రకాల అవలక్షణాలతో కూడుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి చెప్పిన గతంలో ఇది కేవలం తెలంగాణకు తెల్ల ఏనుగులాగా
మోసుకోవడానికి బతుకు సందర్భం ఒకటి కాదు. తర్వాత ఇక్కడ చాలా ప్రతిపక్షాలు మాట్లాడింది, నిపుణులు మాట్లాడిన అంశం ఏముందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్, దానికి లోన్ తీసుకొచ్చు, లోన్ తీసుకొచ్చారు. అయితే నువ్వు ఎప్పుడు కానీ మీరు నేను బ్యాంకులకు పోయి లోన్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంది, రీపేమెంట్ ఎట్లా ఎట్లా చేస్తావు, రీపేమెంట్ ఏంది అనేదే కదా అడుగుతారు, చూస్తారు వాళ్ళు రీపేమెంట్. మన ఇంటి లోన్ తీసుకున్నా నీ ఉద్యోగం ఏంది, నీకు నెలకు ఎంత శాలరీ వస్తుంది, నువ్వు ఎంత రీపే చేయగలుగుతావు అనేది ఒక స్పష్టంగా ఎన్ని నీకు ఒకటి వస్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు రీపేమెంట్కు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, నువ్వు లోన్ తెచ్చినావు ఆ లోన్ రీపేమెంట్ ఎట్లా చేస్తావు, గవర్నమెంట్ ఖజానా నుంచి ఇవ్వాలి, ఇయ్యా నువ్వు గవర్నమెంట్ ఖజానా నుంచి ఇవ్వాలి, ఈ కాళేశ్వరం ద్వారా ఇంత ఆదాయం వస్తుంది, దీని నుంచి నేను రీపేమెంట్ చేస్తా అని చెప్పి చెప్పాలి కదా, అది ఏంది ఆ రహస్యం ఏంది, ఇప్పటిదాకా చెప్తలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా దాన్ని బయట పెట్టాలి, వీళ్ళు ఇచ్చినటువంటి అంటే రహస్యం ఏంటంటే నీళ్లను అమ్ముతాము, ఓకే విద్యుత్ అమ్ముతాము, నీళ్ళు అమ్ముతాము, విద్యుత్ లేదు నీళ్లనే, విద్యుత్ లేదు కాళేశ్వరంలో, విద్యుత్ ప్రాజెక్ట్ లేదు, విద్యుత్ కొనాల్సిందే, నీళ్లను అమ్ముతాము, నీళ్ళని ఎవరికి అమ్ముతాం, ఇండస్ట్రీలకు, రైతాంగానికి అమ్ముతాం, ఇండస్ట్రియలిస్ట్లకు అమ్ముతాం. నీకు రైతాంగానికి నీళ్ళు అమ్మాలంటే నీకు ఆడ అవుతున్నటువంటి ఖర్చు ఎంత, రైతాంగం మీద వేసేటువంటి భారం ఏంటంటే ఒక ఎకరానికి దాదాపు కరెక్ట్ అంచనా లేదు నా దగ్గర, 100,000 రూపాయలకు పైగా ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. సరే ఇంకా దాంట్లో డెప్త్గా పోవాలి, ఎంత వస్తుంది ఏంది అనేది, అంటే ఏదైనా ఇది వయబుల్ కాదు, నువ్వు ఒకవేళ పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా నడిచినా దాని నుంచి నీళ్ళు ఇచ్చినా నీళ్ల నుంచి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి ఆదాయం కంటే డబుల్ రెండింతలు ఖర్చు అవుతుంది అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వయబుల్ కాదు, సరే వయబుల్ కాదు, నీళ్లు వయబుల్ కింద లెక్క పెడతామా మనము, అదెట్లా అంటే నేను ఎట్టి అస్సలే ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా ఇది తప్ప మార్గం లేనప్పుడు దాని మీద ఖర్చు పెట్టచ్చు, కానీ లక్ష మార్గాలు ఉన్నాయి దానికి, ప్రత్యామ్నాయ మార్గాలు లక్ష ఉన్నాయి, చాలా మంది చెప్పిండ్రు దాని మీద. చెప్పిన దాంట్లో ఏంటంటే ఫస్ట్ నిపుణుల కమిటీ చెప్పింది ఏంటంటే దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయంగా ఒక విద్యుత్ ఉత్పత్తిని పెట్టుకోవాలా, పెట్టుకొని ఆ విద్యుత్ ఉత్పత్తికి కొన్ని 11,000 12,000 ఎంతో 1,000 కోట్లు కొద్దిగా ఖర్చు అవుతుంది, దీనికి దానికి సమానంగా చేస్తే విద్యుత్తు కాళేశ్వరానికి ఉపయోగపడేది బోగా మిగిలిన విద్యుత్తును అమ్మడం ద్వారా కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని ఫ్రీగా మనం నీళ్ళు ఇవ్వచ్చు అనేది ఒక అంచనా ఉంది సార్. అది ఎంతవరకు అంటే దాన్ని కనీసం డిస్కషన్లో కూడా పెట్టలే కేసీఆర్, ఇదేంది దీని మీద ఒక చర్చ కూడా పెట్టలే, పెట్టకపోవడం. అంతకుముందు రాజశేఖర రెడ్డి అంటే సరే ఆయనకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో చేసిండు, చేయాలనుకున్నాడు, ప్రాణహిత చెవిల ఒక రూపాయి చేసిండు, మరి నువ్వు మార్చాలనుకున్నప్పుడు దీని మీద ప్రత్యామ్నాయాలన్నింటినీ ఆలోచన చేయాలి కదా, నిపుణులతో చర్చించాలి కదా, ఏది లేకుండా ఆయన దాన్ని ముందరికి జరిపి కాళేశ్వరం కాడ పెట్టి. నేను ఎందుకు దీని మీద నాకు సాధికారత ఎందుకు ఉందంటే నేను కాళేశ్వరం అంటే మన అక్కడి నుంచి చేవెళ్ళ దాకా దీని మీద నేను టూర్ చేసిన, నేను టూర్ చేసి ప్రతి దగ్గర దీనికి సంబంధించిన మొత్తం వివరాలు సేకరించి ఎందుకు వచ్చింది ఏంటంటే ఈ ప్రభుత్వం రాకముందు దాదాపు 4,000-5,000 కోట్ల రూపాయలని అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎక్కడ ఖర్చు పెట్టింది, చేవెళ్ళ ఖర్చు పెట్టింది. నీకు అక్కడ పనే మొదలు కాలే, తుమ్మిడెట్టి దగ్గర తట్టెడు మట్టెత్తలే అక్కడ, కానీ ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా బుడిలో వస్తున్న పన్నీరని దానివల్ల ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం కొత్త అంచనాలతోటి కేసీఆర్ ఒకవైపు అక్కడ 1,000 కోట్ల రూపాయల నష్టం, మళ్ళీ ఈయన మొదలుపెట్టిన తర్వాత కూడా దీన్ని అంచనాలు పెంచి ఎక్కడికి ఇప్పటిదాకా మనకు ఇప్పుడు షామీర్పేటలో నీళ్లు నింపి ఇటు కిందికి మన రాజపేట కానీ లేకపోతే ఇటు ఆలేరు ఇటు ఇవ్వాలనేది ప్రపోజల్, దాని ముందర తీసుకుపోయి కొండపచ్చమ్మ సాగర్ అన్నాడు. ఓకే నీకు కొండపచ్చమ్మ సాగర్ దగ్గర రిజర్వాయర్ అవసరం ఉండాలి, కానీ ఎంత ఉండాలి, 5 TMC ఉండాలి. దాని తర్వాత నీకు షామీర్పేటలు ఉంటే నీకు పోతే, కానీ అంటే అంచనాలు అన్నిట్లలో కింది మీద వేసి ఆయన ఇష్టం ఉన్నట్టు చేసేసి ఆడ 40 TMC ఇక్కడ 30 TMC ఎంత పడితే అంత నింపాలనే ఆలోచన ఒకటి పెట్టింది. అయితే ఏమైనా అంటే దీని మీద మనం పూర్తి సాధికారత నిపుణులం కాదు, పూర్తిగా దీని మీద కాకపోయినా సర్కార్ ఇక్కడ ఉన్నబడేటువంటి అంశాలు అంటే టీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు నేను అతి త్వరగా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం వలన ఇది అవును కేసీఆర్ కీర్తికి 100 కోట్ల రూపాయలు ఇదంతా కూడా నీలార్పణం అయిపోయింది. అది కాకపోతే ఇప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే రేవంత్ రెడ్డి సర్కార్ గిర ఎత్తిపోతలు బంద్ చేసి దాన్ని ఒక పర్యాటక ప్రాంతము లేకపోతే అట్లా పెట్టుకుని కొంత దాని మీద ఆదాయాన్ని సమకూర్చు, 100 కోట్లు పెట్టి 100 కోట్లు కూడా రావు, 100 కోట్లు అంటే ఆయన తన ఏదంటే మొత్తం కాకుండా దాన్ని అంతే తప్ప పెద్ద ఉపయోగపడే అంశం అయితే కాదు. కానీ ఇదైతే
అయితే అట్లీస్ట్ తెలంగాణ ప్రజల లక్ష కోట్ల రూపాయలను ఏ విధంగా మనం బయటికి తీసుకొస్తాం అనేది ఒకసారి కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ చేసిన తప్పు, కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసినా తప్పు తప్పే కానీ దాన్ని ఏం చేయాలనేటువంటి దానిపైన ప్రత్యామ్నాయ మార్గం అయితే తెలుసుకోవాలి.